చందుని ప్రేమను కోరుకుంటుందే కానీ తన మీద జాలిని కోరుకోదు. ప్రేమ అనేది ఒకరు చెప్తే రాదు మాధవి, అది ఇక్కడ ఇక్కడ ఉండాలి. నీకు చాక్లెట్ కావాలా అమ్మా? డాడీ కావాలా మమ్మా? ఆడుకుందాం రా. అలాగేనమ్మా. నువ్వు ఈ రోజే చూస్తున్నావు కదమ్మా, నీ కొత్తగానే అనిపిస్తుంది తల్లి. చందు చివరి కోరిక ఏంటో తెలుసు కూడా? ఎందుకు మీరు మారారు? మా డాడీ అంతా చెప్పారు. మీ డాడీ రాకపోతే మనమే డాడీ దగ్గరికి వెళ్దాం రా. ఇది వింటి పడుకుంది గాని. మనిషిని తలుచుకోవడం దీనికి ఆనందమైతే నాకు కంపరం, నాకు అసహ్యం. ఆ మనిషిని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ఆ తప్పును నేను ఇప్పుడు సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. నేనే తన్ను వద్దనుకున్నాక ఇది ఇంకా మనిషిని తలుచుకుంటూ ఆయన గొంతును వింటూ ఉండాలా? ఇంకోసారి ఆ మనిషికి సంబంధించింది ఈ ఇంట్లో ఏదైనా కనిపించినా వినిపించినా నేను ఊరుకోను. నువ్వు అసలు ఆడదానివేనా? నీకెలాగూ భర్తంటే ప్రేమ గౌరవం లేవు. కనీసం ఈ పసిబిడ్డకైనా తండ్రి ప్రేమను లేకుండా చేస్తున్నావు. ఏం అవసరం లేదు. ఆయన బోడి ప్రేమ లేకపోయినా నా కూతుర్ని నేను పెంచుకోగలను. ఆ బోడి ప్రేమకి ప్రతిరూపమే ఈ బిడ్డ అని గుర్తుపెట్టుకో. నీ భర్తను నువ్వు కాదనుకునే హక్కు నీకుందేమో, కానీ ఈ పసిదాన్ని ఆ తండ్రికి దూరం చేసే హక్కు నీకు లేదు. ఎందుకు లేదు? ఇది నా కూతురు, నాకు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటాను. ఆయన గురించి ఆలోచిస్తే అన్ని అలాంటి చెడ్డ బుద్ధులే వస్తాయి. ఆ మనిషి నీడ కూడా నా కూతురు మీద పడ్డానికి వీల్లేదు. నేను అలా అనుకుని ఉండుంటే ఈ రోజు నువ్వు ఇలా ఉండేదానివి కాదు. నీకు నీ తండ్రి బుద్ధులు రాగాలంది, నీ బిడ్డకి తన తండ్రి బుద్ధులు రాకూడదా? ఆయన బుద్ధులొస్తే తను నీలాగా కాకుండా ఓ మంచి మనిషిగా ఎదుగుతుంది. అవును, మంచి మనిషి. అడుక్కుతునే మనిషిని అందలం ఎక్కించిన డాడీని పట్టుకొని 10 మందిలోనూ అంతమంది స్టాఫ్ ముందు, అంతమంది జనాల ముందు చొక్కా పట్టుకొని నిలదీస్తే ఆయన పెద్ద మనిషి, మంచి మనిషి. అందులో మీ డాడీ తప్పలేదా? ఏదైనా ఉన్నా లేకపోయినా చక్రి చేసింది తప్పు. సారీ కూడా చెప్పని మనిషిని నేనెందుకు భరించాలి? నీ భర్త అంటే నీకు గౌరవం లేదేమో, బట్ నాకు నా తండ్రి అంటే గౌరవం ఉంది. ఆ విషయంలో నేను ఎవరిని ఎప్పటికీ స్పేర్ చెయ్యను. Thank you.
हलो संजना ఏం చేస్తున్నావే? ఏం లేదు చెప్పు. ఆ ఏం లేదే బోర్ కొడుతోంది. ఆ సర్దగాల బయటికి వెళ్దామా? సారీనే మా ఆయన సెకండ్ షో సినిమాకి వెళ్దాం అన్నారు. రాను చెప్పు. ఆయనకి ఎదురు చెప్పటం నా వల్ల కాదు. అయినా నీకున్నంత గట్స్ నాకు లేవు. నేను ఆయన మాట కాదనిలేనే. సారీ ఆయన వచ్చే టైం అయ్యింది. గుడ్ నైట్. ఏయ్ సంజన సంజన చక్రితో నా పెళ్లి కొప్పుకున్నారు. ముందు కాదనే అన్నారు. ఆ తర్వాత పెదనాన్న చెప్పగానే ఓకే అనేశారు. మీరు కాదని ఉంటే ఈ పెళ్లి జరిగేదా? అనవసరంగా ఒప్పుకొని నా లైఫ్ ని నాశనం చేశారు. ఆ రోజు నువ్వే కదమ్మా అదనంటే ప్రాణమన్నావు. ఆ రోజు నాకు మెంటల్ ఎక్కింది. నా దరిద్రం నా నెత్తి మీద కూర్చుని అలా మాట్లాడించింది. నాకంటే బుద్ధి లేదు కానీ మీరెలా ఒప్పుకున్నారు? నిజంగా ఆ రోజు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు డాడీ ఇలా జరుగుతుందని. ఈ మనిషి ఇలాంటి వాడని తెలుసుంటే అసలు పెళ్లే చేసుకునేదాన్ని కాదు. ఇప్పుడేమైందమ్మా? నిన్ను కాదనుకుని వెళ్ళినందుకు ఎవరికి నష్టం? నీకా తనకా? నీకు విషయం చెప్పనా? కోటీశ్వరుడికి పేదవాడి మీద కోపం వచ్చినా, పేదవాడికి కోటీశ్వరుడి మీద కోపం వచ్చినా దెబ్బ తగిలేదు పేదవాడికి. నువ్వు కోటీశ్వరరాలు అమ్మా, ఏ రోజుకైనా తను నీ కాళ్ళ దగ్గరికి రావాల్సిన వాడే. చూసావుగా ఎలా బ్రతకాల్సిన వాడికి ఎలా బ్రతుకుతున్నాడో. ఏదో ఒక రోజు వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటాడు చూడు. ఇప్పటికే చక్రవర్తికి తను చేసిన తప్పేమిటో బాగా అర్థమై ఉంటుంది. ఇంకేం ఆలోచించకు, నువ్వేం టెన్షన్ పడకుండా వెళ్ళి పడుకో అమ్మా. గుడ్ నైట్ బేబీ, గుడ్ నైట్. అమ్మా నా మాట ఏంటి తల్లి, ఆయనకి తెలిస్తే ఊరుకోరమ్మా. అమ్మమ్మా వద్దమ్మా, వద్దు తల్లి, అయ్యగారు కోపపడతారు. ఆయన ఈ రూమ్లోకి ఎవరిని రానివ్వరు. ఏం పర్వాలేదు నరసయ్య, ఆయన ఇంట్లో లేరు కదా, ఎందుకు కంగారు పడుతున్నావు?
నర్సయ్య ఇదంతా ఎందుకు ఇలా దుమ్ము పట్టిపోయాయి అప్పుడప్పుడైనా క్లీన్ చేసి ఉండొచ్చు కదా ఎక్కడమ్మా ఐగర్ లోపలకే రానివరు ఆయన లేనప్పుడైనా క్లీన్ చేయాల్సింది ఇదిగో చూడు ఇవన్నీ ఎంత విలువైనవో తెలుసా జీవితం మొత్తం తపస్సు చేసినా ఇలాంటివి తిరిగి సంపాదించలేము వెళ్లి క్లాత్ పట్టుకురా ఇదిగోమ్మా सिद्धपड़ावा अदे अला गोवनी वेलवन कदा ताड़े नर्स इवे नीक लंत दुम पट्टी क्लीन चेद्दामनी క్లీన్ చేయమని నేను చెప్పానా ఆ రోజున చావు నాపెహు ఈ రోజున మనశ్శాంతి నాశనం చేస్తున్నావు చింట్లోకి పొమ్మని ఎన్నిసార్లు చెప్పినా వినవా సిగ్గులేదా నీకు అయ్యా ఆడకూతురు పట్టుకొని అలా మాట్లాడొద్దయ్యా అందుకే మాటలతో వదిలేస్తున్నాను ఇంకోసారి ఈ గదిలోకి వచ్చినా ఇక్కడ వస్తువులు ముట్టుకున్నా ఏం చేస్తానో నాకే తెలియదు जाग्रत एंकम्मा नीक इवन वे आज जीवित चूसावगापड़ारो पर्वे नर्सय्य देवण्णि प्रसन्न चुस्काले इलांट परीक्षक निबड़ा ఒప్పుకోలేని పరిస్థితిలో ఉంది ఇంట్లో లేదు గుడికి వెళ్ళింది మీరు తన వచ్చాకొస్తే బాగుంటుంది తన ఆనందపడుతుంది అంటే మీ మెళ్ళో తాళి కట్టి తన అమ్మగా తీసుకురావాలనుకున్నాను ఏంటమ్మా కాన్సంట్రేట్ చేయలేకపోతున్నావు కదూ ఆలోచనలు ప్రవాహంలా ఉరకలేస్తుంటే వాటికి ఎదురేదటం సాధ్యమయ్యే పని కాదమ్మా మనసు ప్రశాంతంగా లేకపోతే ఏ పని చేయలేం ఎంత పక్కన పెడదాం అనుకున్నా కృష్ణ గురించిన ఆలోచనలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి డాడీ అలాగే వస్తాయమ్మా ఎందుకంటే నీ మనసు నిండా కృష్ణే ఉన్నాడు
అయినా ఆలోచనలు పక్కన పెట్టాల్సిన అవసరం ఏముందమ్మా? కృష్ణతోనే నీ లైఫ్ అని డిసైడ్ చేసుకున్నావు కదా. ఇప్పుడు కృష్ణ పరిస్థితి చూస్తుంటే చాలా టెన్షన్ గా ఉంది డాడీ. చందు విషయంలో తను చాలా డిస్టర్బ్ అవుతున్నాడు. ఎంత ఓదార్చాలని చూసినా సాధ్యం కావడం లేదు డాడీ. అది సాధ్యం కాదమ్మా. చందు విషయంలో తనకే కాదు నాకు కూడా చాలా బాధగా ఉంది. చందు అలా వెళ్ళిపోవడం నేను తట్టుకోలేకపోతున్నాను. నీకు కృష్ణకు పెళ్లి జరిగితే చందు నా మనవరాలిగా అడుగు పెడతాను అని చెప్పింది. నాకు తన డబ్బు గురించి తెలియనప్పుడు ఎంత సరదాగా కబుర్లు చెప్పేదో తెలుసా? ఒక రకంగా కృష్ణను నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నానంటే దానికి కారణం చందు. చందు నా మనవరాలిగా వస్తే బాగుంటుంది అన్న ఆలోచనే సగం మీ పెళ్లి గురించి ఆలోచించేలా చేసింది. అంతా చాలా ప్లాన్ గా చేసింది. ముందు నీ మనసులో కృష్ణ ఉన్నాడనే నీకంటే ముందు కనిపెట్టింది చందు. ఆ తర్వాత కృష్ణ మనసులో నీ మీదున్న అభిమానాన్ని ప్రేమగా మార్చింది తను. మీ పెళ్లి కోసం మిమ్మల్ని ఒప్పించడానికి చాలా కష్టపడింది చందు. ఎక్కడ రెండో పెళ్లివాడని రిజెక్ట్ చేస్తానన్న భయంతో చాలా చక్కగా డీల్ చేసింది. నిన్ను పూర్తిగా మార్చింది. అన్నీ సజావుగా జరుగుంటే తను ఆనందంతో మరిన్ని రోజులు ఆరోగ్యంగా బ్రతికేదనుకుంటాను. అందరి మంచి కోరుకునే తను ఇలా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఎలా ఉందో, ఎక్కడుందో. కనిపిస్తుంది కదా వంట. ఈరోజు నీకు రెస్ట్. ఇవాళ్లే కాదు, ఇక నుంచి రోజు నేనే వండుతాను. నీకెందుకమ్మా ఈ శ్రమ? నేనున్నాడు కదా. నేను ఆడపిల్లని నర్సయ్య, వంట కూడా చేయకపోతే ఎలా? ఊరికే తిని కూర్చోడం నాకు ఇష్టం ఉండదు. అవును నర్సయ్య, డాక్టర్ గారికి ఏ కూర అంటే ఇష్టం? ఆయన తన ఇష్టాయిష్టాలను మర్చిపోయి చాలా కాలం అయిందమ్మా. అసలు సరిగా భోజనం చేయరు. ఒక్కొక్కసారి వండింది వండినట్టు బయట పారేయాల్సి వస్తుంది. ఆయన కనీసం బతకడానికి కూడా తినటం లేదు. ఇప్పుడంటే ఇలా ఉన్నారు, మరి అంతకు ముందు ఏది ఇష్టంగా తినేవారు? అంతకు ముందంటే పనసపొట్టు కూర అంటే బాగా ఇష్టం. పనసపొట్ట, అందులో మనం ఎక్స్పర్ట్. రేపు మార్కెట్ కి వెళ్ళినప్పుడు మర్చిపోకుండా పనసపొట్టు తీసుకుంరా. ఆవు పెట్టి పనసపొట్టు వండితే అడుగున గిన్నె కూడా అంటుకోకుండా మొత్తం తినేస్తారు చూడు. అమ్మా, ఒక నిజం చెప్తావా? ఏం నర్సయ్య? నువ్వు నిజంగా అనాథవా? నీ వాలకం చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు. ఇంత చిన్న వయసులో అందరినీ వదిలి రావాల్సి వచ్చిన అవసరం ఏమొచ్చింది? బాగా పెద్దింటి బిడ్డలా ఉన్నావు. నీ పనులు అవి చూస్తుంటే ఇంట్లో అందరినీ ఆప్యాయంగా పలకరించే మనిషిలా ఉన్నావు. చెప్పమ్మా, అసలెవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానో నీకు తెలుసు కదా నర్సయ్య. నేను చనిపోదామని వెళ్తుంటే సార్ ఆ పని చేయబోయారు. ఆయన్ని కాపాడడంలో ఆయన చావు పోస్ట్ పోన్ అయింది. నేను అదే ఫాలో అయ్యాను. నీలాంటి మంచి పిల్లకు చచ్చిపోవాల్సిన అవసరం వచ్చింది? ఏ, మంచివాళ్లకు చావు రాదా? మరి డాక్టర్ గారు కూడా మంచివాళ్లే కదా, మరి ఆయన ఎందుకు సూసైడ్ చేసుకోవాలి అనుకున్నారు? ఆయన కష్టాలు ఆయనవి, నా కష్టాలు నావి. అదే ఏంటని అవన్నీ వదిలే నర్సయ్య.
నేనొక మాట చెప్తున్నాను కదా, డాక్టర్ గారిని మామూలు మనిషిని చేసేంత వరకు నన్ను చావమన్నా నేను చావను. ఓకే? ఇందులో డాడీ పాట వినిపించట్లేదా మామా? రోజు డాడీ పాట వినేదని ఇప్పుడు వినిపించట్లేదా మామా? ఏడవకమ్మా, రేపు నీకు కొత్తది కొనిస్తానుగా. నాకు ఇప్పుడే కావాలి. సరే, అది ఇవ్వు, ఇప్పుడే వస్తాను. ఇదిగో అమ్మా, ఇప్పుడు విను. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, ఇప్పుడు హ్యాపీనా? థ్యాంక్ యూ మామా. నా బంగారు తల్లి, హాయిగా వింటూ నిద్రపోమ్మా. మామా, ఇలానే మా డాడీని కూడా తీసుకొచ్చిస్తావా? వస్తువు అంటే ఏదో రకంగా సరిచేయగలనమ్మా, కానీ మీ అమ్మ మనసును సరిచేయగల శక్తి నాకు లేదమ్మా. మొక్కగా వంచలేదు, ఇప్పుడు మానైపోయింది. ఇంకేం చేయగలను? అంటే డాడీ మన ఇంటికి రారా? రోజు దేవుడికి దండం పెట్టి మా డాడీ రావాలి అని కోరుకున్నావనుకో, మీ డాడీ తప్పకుండా వస్తారు. దేవుడా దేవుడా, డాడీ ఎలాగైనా ఇంటికి వచ్చేలా చేయి దేవుడా. త్వరగా మా డాడీని తెచ్చేయి దేవుడా. చందుకి బ్రెయిన్ ట్యూమర్ అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉంది.